निर्णय वाजपेयी गारु इप्पुडु मंदी लोकसभा एंपीलु आरुगुरु राज्यसभा एंपीलु एन्निकल मुंदर मनकु चेप्पारंडि ढिल्ली की दड़दड़ आड़स्तावनि वीळ्ळु आड़स्तां कदा ढिल्ली वाळ्ळु वीळ्ळनि आड़स्तारु दड़दड़ अनि एडु सार्लु वेळ्ळाडम्मा जगन रेड्डी ढिल्ली की ఏ మార్గాలో తెలియదు ఏమడియాడు కేసులు మాఫీ అడిగాడా ఆయన ఎల్లారి మధ్య గడ్డమైన నిరూపుతున్నాడు ఇక్కడ మన వీధుల్లో అది పెద్ద దొంగ ఇలా చిన్న దొంగ ఇద్దరు ఢిల్లీకి వెళ్తారు కేసులు మాఫీ అంటారు ఏమని ఏటు వాస్తవంగానే చార్ షీట్లో ఏమని ఏటునే అందుకే అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి తోడు దొంగలు అంటారు కదా ఢిల్లీకి వెళ్తారు మోడీ గారు చూస్తే పడిపోతుంది అవునా కాదా గత 2 సంవత్సరాల్లో మిమ్మల్ని అడుగుతున్నా భీమిలి నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా విశాఖపట్నానికి ఒక్క పరిశ్రమ వచ్చిందా కనీసం ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకునే ఒక్క పరిశ్రమ వచ్చిందని అడుగుతున్నా నేను ఐటీ శాఖ మంత్రి ఉన్నప్పుడు పెద్ద ఎత్తున భీమిలికి నేను పరిశ్రమలు తీసుకొచ్చాను ఆ రోజు అదానీని తీసుకొచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ఆనాడు నిర్ణయించాను తీసుకొచ్చే పరిశ్రమలు కూడా ఇప్పుడు వెనక్కి పంపించే పరిస్థితి తీసుకొచ్చారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా యువకులు కొంటే ఎక్కడ ఉద్యోగాలు లేదు ప్రత్యేక హోదా గాల్లో వదిలేశారు రైల్వే జోన్ మర్చిపోయారు పోరాడే నాదుడే లేడు అయ్యా గట్టిగా నిలదీయనంటే మా వల్ల అవదు మోడీ గారు చూస్తే మాకు ఓదుకని చెప్పే పరిస్థితి వచ్చారు ఇది మంత్రి గారి సొంత నియోజకవర్గం మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలి దిమ్మ తిరిగే విధంగా అభివృద్ధి చేద్దాం అవునా కదా నర్సీపట్నంలో అయిన పాత్ర గారు చేశారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దిమ్మ తిరిగిపోతుంది అక్కడికి వెళ్తే రోడ్లు అయితే అన్ని పనులు అయిపోయినాయి కానీ భీమిలికి వస్తే ఎక్కడికో గుంతలే కనీసం గుంతలు కూడా కూర్చోలేదు ఈ మంత్రి గారు ఏమంటే సవాలు ఇస్తుంటారు సవాలు ఇస్తుంటారు అయ్యా నా పైన కాదయ్యా మీరు సవాలు ఇస్తున్నారు మీ జగన్ రెడ్డి గారి పైన సవాలు ఇస్తున్నారు ఏది ప్రత్యేక హోదాని అడగాలి ఏది భీమిలికి అభివృద్ధి డబ్బులు అని అడగాలి ఏమైంది బీచ్ రోడ్ అని అడగాలి అంతేగాని అవన్నీ మర్చిపోయి నా పైన యుద్ధం చేస్తే ఎంత న్యాయం ప్రజలు అందించాలి అమ్మా గత 3 నెలల నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నాం దాదా 10,000 మందితో మాట్లాడాం అందుకే ఈరోజు 10 వాగ్దానాలతో మీ ముందు నిలబడుతున్నాం మొదటి వాగ్దానం మూతపడిన అన్న క్యాంటీన్ మొదటి 100 రోజుల్లో మేము తెరుస్తాం 5 రూపాయలకే పేద ప్రజలకు భోజనం పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది రెండో వాగ్దానం ఇప్పటికే పెండింగ్ ఉన్న ఇంటి పన్ను మేము మాఫీ చేస్తాం ఇప్పుడు ఉన్న ఇంటి పన్ను కూడా సగం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది సురక్షితమ మూడో వాగ్దానం సురక్షితమైన తాగునీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే నిజమైన బాధేస్తుంది ఆరోగ్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గం ఏలూరులో నీటి కాలుష్యం వల్ల అనేక మంది చనిపోయారు కానీ ఇప్పుడు కూడా పట్టించుకునే నాదురు లేదు అందుకే మేము ఆనిస్తున్నాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించండి సురక్షితమైన తాగునీరు మీకు అందజేసే బాధ్యత తీసుకుంటాం నాలుగో వాగ్దానం యువతి యువకులు ఉన్నారు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు 6 నెలలకు ఒకసారి మెగా జాబ్ మేళా ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది 5వ వాగ్దానం పేద ప్రజలకి అందరికీ పక్కా గృహాలు ఉచితంగా ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది 6వ వాగ్దానం మా ఆటో డ్రైవర్లు ఉన్నారు ఆటో కార్మికులు ఉన్నారు ఆటోలో ఎవస్పీడిగా నడుపుతారు కానీ ఆటో స్టాండ్ ఎక్కడ లేదు అందుకే మరుగుదొడ్లు మరియు నీటి సౌకర్యాలు ఉన్న
ఆటో స్టాండ్ మన ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని కూడా ఆదుకునేదానికి వాళ్ళ వేతనాలు 21,000 రూపాయలు పెంచే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. అంతేకాకుండా 9వ వార్డు సుందరమైన నగరం, కొత్తగా మనం జీవీఎంసీలోకి మర్జయ్యాం, 3 వార్డు నెంబర్లు మనకి ఇప్పుడు పవిత్రమైన భాషలోని వార్డు నెంబర్ల పైన. విశాఖపట్నం ధీటుగా మన వార్డుని మనం అభివృద్ధి చేస్తామని కూడా నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నాం. చివరి హామీ నీటి పన్నమ్మ, అది కూడా పెంచుతూ పోయాడు ఈయన. అందుకే పేదవాళ్ళకి నీటి పన్ను కోట ఎత్తేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ 10 వాగ్దానాలతో ఈరోజు మేము మీ ముందర నిలబడుతున్నాం. ఆశీర్వదించండి, దీవించండి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి. మొదటి వార్డులో చిట్టా శ్రీదేవి గారు, సురేష్ గారి భార్య అమ్మగారు నిలబడుతున్నారు. 2వ వార్డులో చిన్ని కుమారి లక్ష్మి గారు, అప్పలనాయుడు గారి భార్య కూడా అభ్యర్థిగా నిలబడటం జరుగుతుంది. నేను ఇక్కడున్న ప్రజలందరూ ఒకటే చెప్తున్నా, ఈ ఇడుపుల పాయ రాజకీయాలు మాకు తెలుసు, రాయలసీమలో పుట్టి పెరిగినవి. బెదిరిస్తారు, భయపడిస్తారు, తిరుగుబాటు చేస్తే పిల్లల్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. తను ఎవరన్నా మీ జోలికి వస్తే ఖబర్దార్, బీ కేర్ఫుల్. అవసరం అయితే చంద్రబాబు నాయుడు గారు మీకు అంతగా నిలబడడానికి ఈ కాలంలో తొక్కుతారని నేను మీకు హామీస్తున్నా. అంతేగాని ఇది బీకేస్తాం అది బీకేస్తాం అంటే ఇదేనా మీ అబ్బా సొత్తా? మీ భాషలో చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే మీ అమ్మ మొగుడు.